Hello friends, welcome to our Konasima Street Foods channel. Iroju manam ee ooruku vachamante Turpu Godavari jillalo unna Gollapalem ane ooruku vachamandi. Ee Gollapalem lo ee roju manam taste cheyaboye special food emitante Gollapalem biryani andi. Oh, just biryani ana ani chala simple ga teeskokandi. Nijanga ee Gollapalem biryani మీరు ఎక్కడ తిని ఉండరు, ఎక్కడ దొరకదు, ఎక్కడ చెయ్యరు కూడా. ఒక్క గొల్లపాలెంలో మాత్రమే ఈ బిర్యానీ దొరుకుతుంది. ఎందుకంటే ఈ గొల్లపాలెం బిర్యానీ మిగిలిన బిర్యానీలా కాకుండా yellow కలర్ లో కొంచెం వెరైటీగా స్పెషల్ గా ఉంటుందండి. అది కాకుండా వేసిన బియ్యం పేరు చిట్టి ముత్యాల రైస్ అంటండి. వీటి వల్లే ఈ బిర్యానీకి అంత ఫ్లేవర్ వస్తుందంట. చిట్టి ముత్యాలు పేరుకి తగ్గట్టుగా చిట్టి చిట్టిగా ఉన్నాయి బియ్యాలు. ఒక రోజుకి ఎన్ని జాయింట్స్ కట్ చేస్తారని ఇలాగా మాక్సిమం 50 to 70 50 to 70 ఎన్ని కేజీలు చికెన్ వాడతారనియా 50 to 70 ఓకే ఏం పిండి తమ్ముడు అది జొన్నపిండి ఓకే జొన్నపిండి చికెన్ మసాలా కారపొడి salt allam velluli paste yeah. Oh, red ki red ayipoyindi చూపించండి
అబ్బా, ఈ చికెన్ ఫ్రై చేసే విధానం చూస్తుంటేనే నోరుతుంది కదండి, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఏముండో ఏం పౌడర్ అనేది? ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ కరివేపాకు, కర్రీ లీవ్స్, హోమ్ మేడ్ మసాలా మీరు ప్రత్యేకంగా తయారు చేశారా? ఓకే, గ్రేవీ రెడీ అయ్యే కండిషన్లో ఉంది. ఏముండోయ్, వీళ్ళ దగ్గర చిట్టి ముత్యాల బియ్యంతో చేసిన బిర్యానీ మాత్రమే కాకుండా బాస్మతి రైస్తో చేసే బిర్యానీ కూడా అమ్ముతున్నారండి వీళ్ళు. సో ఎవరికి ఏది ఇష్టమో అది కొనుక్కొని తినొచ్చన్నమాట. వీళ్ళ దగ్గర బిర్యానీ కేవలం 120 రూపాయలు మాత్రమేనండి, అదే జాయింట్ లెగ్ పీస్తో కలిపి అయితే 150 రూపాయలండి. ఒకసారి ఈ గొల్లపాలెం బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో ఇక్కడికి వచ్చి తింటున్న ఒక కస్టమర్ని అడిగి తెలుసుకుందాం, పదండి. టేస్ట్ ఎలా ఉందండి? టేస్ట్ అయితే సూపర్ అండి. టీను 120 రూపీస్ కూడా ఈ క్వాంటిటీ ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అండి. ఓకే ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలు తింటున్నారండి ఇక్కడ? అనపర్తి నుంచి వస్తున్నానండి. ఓకే, నేను 4th time అండి రావడం. 4th time, అంత బాగుంటుందండి టేస్ట్. ఏంటండి గొల్లపాలెం బిర్యానీ యొక్క స్పెషాలిటీ? ఇక్కడ ఈ ఎక్కడ మనం బయట ఎక్కడ చూసిన సీరో కూడా మనకి వాటర్లో ఉంటుందండి. ఓకే, ఇక్కడ గ్రేవీ టైప్ లాగా సరే నేను రిసీవింగ్ అనేది బాగుంటుందండి. ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి, ఓకే. ఇక్కడ ఎల్లో కలర్లోనే ఉంటుందండి ఇక్కడ బిర్యానీ, ఎల్లో కలర్లో ఉంటుంది. గొల్లపాలెం మాత్రం ఎలాగా? ఓకే అండి, ఓకే. ఈ పీసులు కూడా మనకి సైజ్ కూడా క్వాంటిటీ సైజ్ కూడా పెద్దగా ఉంటుందండి. ఆహా, సరే ఓకే సార్, థ్యాంక్ యూ.
హమ్మయ్యా, ఫైనల్గా మన చేతికి గొల్లపల్లెం బిర్యానీ వచ్చేసింది ఫ్రెండ్స్. సూపర్ ఉందండి, చాలా చాలా బాగుంది. కొత్త ఫ్లేవర్గా ఎల్లో కలర్లో వెరైటీ స్పెషల్గా ఉందండి మొత్తానికి. ఇప్పటిదాకా మనం వేరే చోట ఎక్కడ ఎన్నో బిర్యానీ తినుంటాం, కానీ ఈ బిర్యానీ మాత్రం చాలా స్పెషల్గా ఉంది నిజంగా. బిర్యానీ చాలా వేడిగా కాలిపోతుందండి బాబు. సీరియస్గా చెప్తున్నాను, మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఈ గొల్లపల్లెం బిర్యానీ టేస్ట్ చూసి వెళ్ళండి. నిజంగా ఇంకా మీరు జీవితాన్ని మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉందండి. ఆ చిట్టి ముత్యాల బియ్యం వల్ల వచ్చే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ నిజంగా గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉందండి. ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి క్వాలిటీగా బిర్యానీ దొరకడం నిజంగా చాలా గ్రేట్ అండి. ఈ బిర్యానీకి ఇచ్చిన గ్రేవీ బాగుంది, పీసెస్ కూడా చాలా పెద్ద పెద్ద పీసులు చాలా సాఫ్ట్గా బాగా ఉడికాయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఈ గొల్లపల్లెం వస్తే తప్పకుండా ఒక్కసారైనా ఈ బిర్యానీ తిని టేస్ట్ చేసి చూడండి, నిజంగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.